తమిళ హాస్య నటుడు వివేక్ కన్ను మూశారు. గుండెపోటు రావడంతో శుక్రవారం ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, గుండెల్లో నొప్పి రావడంతో సహాయకులు ఆయన్ను వడపళనిలోని సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించటంతో శనివారం తెల్లవారుజామున 4:35 వివేక్ తుదిశ్వాస విడిచారు. హార్ట్అటాక్ తో మరణించారని, గురువారం ఆయన తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజు శివసామి స్పష్టం చేశారు. వివేక్ కు కోవిడ్ సోకలేదని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగానే ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారని ఆయన వివరించారు. వివేక్ తేలికపాటి రక్తపోటుతో బాధపడ్డారని వైద్యులు వివరించారు. అవేర్నెస్ లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం గురువారమే వివేక్ ను అంబాసిడర్ గా ప్రకటించింది. గురువారం ఆయన చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమూహ పాదుగాపు ఎనబది ఇంత ముఖకవసమం కయ్యే అడికడి కలువదం సమూహ ఇడవళి ఉందా ఆనాల్ మరుతువ రీతియాన పాదుగాపు ఇప్ప నమకు ఒన్నే ఒండుదా இருக்கு అది இந்த தடுப்பூசிதான். இது தவிர நிறைய பேர் சித்த மருந்துகள் சாப்பிடுவீங்க, ஆயுர்வேத மருந்துகள் சாப்பிடுவீங்க, விட்டமின் சி எடுத்துப்பீங்க, ஜிங்க் டேப்லெட் எடுத்துப்பீங்க, இதெல்லாம் ஓகே, இதெல்லாம் கூடுதல் பாதுகாப்பு. ஆனால் அரசு மூலமாக வருகின்ற தடுப்பூசி தான் உங்கள் உயிரை காப்பாற்றுகின்ற பாதுகாப்பு. தட்சிண தமிழ்நாடுலோனி டூட்டிகோரன் ஜில்லாலோனி கோவில் பட்டிலோ ஜென்மிச்சின விவேக் 1980ல்லோ దర్శక శిఖరం కె బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. మంచి టైమింగ్ సెన్స్ ఉన్న వివేక్ కు బాలచందర్ 1987లో మనదిల్ ఉరిది వేండం సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు 300 చిత్రాల్లో నటించారు. భారత ప్రభుత్వం వివేక్ కు 2009లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. డైరెక్టర్ శంకర్ సినిమాల ద్వారా వివేక్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే వివేక్ మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివేక్ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. இது வார்த்தைகளால் அவருடைய குடும்பத்துக்கோ, அவருடைய ரசிகர்களுக்கோ, கலை உலகத்திற்கோ, எனக்கோ ஆறுதல் சொல்லும் என்பது ஒரு முடியாத காரியம்தான். தம்பி, உன்னை இழந்து வாடும் கோடிக்கணக்கான சகோதரர்களில், ரசிகர்களில் நானும் ஒருவன் தம்பி. விவேக் குடும்பానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన వారంతా వివేక్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వివేక్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.